సిటీలో సంచలనం సృష్టించిన మాజీ రాష్ట్ర మంత్రి మరణం, నిందితుడు సిటీ మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మెడికో శేషుపై నేడే కోర్టు విచారణ. యువర్ ఆనర్, గవర్నమెంట్ హాస్పిటల్లో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్ర మంత్రి గారిపై నిందితుడు శేషు దౌర్జన్యంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారకుడయ్యారు. కొన్ని వందల మంది చూస్తుండగా జరిగిన ఈ సంఘటనపై విచారణ అనవసరం కనుక నిందితుడిని తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. ఈ విషయంలో డిఫెన్స్ వారు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్, చనిపోయింది మాజీ మంత్రి అయినప్పటికీ ఈ మధ్య ఆయన ఒక పెద్ద స్కామ్ లో చిక్కుకుని పేపర్లకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే. జైల్లో ఉండవలసిన వాడు హార్ట్ ప్రాబ్లం అని నమ్మిస్తూ దొంగ సర్టిఫికెట్లు సృష్టించి గవర్నమెంట్ హాస్పిటల్లో పడుకున్నాడు. అంతేకాదు, ఆయన గారి కోసం ఆల్రెడీ ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న ఒక బీద రోగిని తీసి వరండాలో పడేశారు. దాని మూలంగా అతను మరణించాడు కూడా. మన దేశంలో చాలా కామన్ గా జరుగుతున్న ఇటువంటి సంఘటనలపై స్పందిస్తూ ఒక స్టూడెంట్ లీడర్ గా తన కళ్ళెదుట జరిగిన ఈ అన్యాయాన్ని చూస్తూ సహించలేక నా క్లయింట్ శేషు ఆ మంత్రి గారి చొక్కా పట్టుకుని నిలదీస్తుండగా ఆయన గారు భయంతో తప్పించుకుని పారిపోబోతూ కాలు జారి మెట్లపై నుంచి కిందపడి మరణించాడు. అంతేకాని ఇది నా క్లయింట్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత జరిగిన సంఘటనపై నిందితుడు శేషు స్పందన సరైనదేనని రుజువవుతుంది. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాకపోయినా మంత్రి గారి మరణానికి దారితీసిన అతని దురుసు ప్రవర్తనను కోర్టు ఖండిస్తూ ఐపీసీ 304 సెక్షన్ క్రింద అతనికి 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించడమైన ఒక జడ్జిని సెంట్రల్ జైలు ముందు కూర్చోబెట్టాడు. ఐదేళ్లు పెద్ద ఘనకార్యం చేసి వచ్చాడు. ఊళ్ళో 100 మంది 100 తప్పులు చేస్తారు. ఈయన గారెళ్ళి అందరిని చంపేస్తాడా? అబ్బా, మీరుండండి. నువ్వు నోర్మయ్, నీ వల్లే వాడు అలా తయారయ్యాడు. నువ్వు ఊరుకోన్నా జియా, నీకు విషయం తెలుసా? నీ దెబ్బతో జైల్ టు హాస్పిటల్ షిఫ్టింగ్లన్నీ బంద్. రే ఇడియట్, నువ్వు మాట్లాడు, చంపేస్తాను. వాడన్నా ఇదేళ్ళు జైల్లో కూర్చొని వచ్చాడు, కానీ నువ్వు ఏంటి? నువ్వు జియా, 3 ఏళ్ళు వాళ్ళు ఫెయిల్ చేశారా, ఇంకో 2 ఏళ్లే కదా కలిసి చదువుకుందామని నేనే ఫెయిల్ అయిపోయా తప్ప? నోర్మయ్, వేధవ తెలివితేటలని వేధవ తెలివితేటలు సిగ్గు లేకపోతే సరి. చూడు, వాడితో చెప్పు, నానా చంకలు నాకి కనిపించినోడి కాళ్ళు చేతులు పట్టుకుని MBBS ఫినిష్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నాను. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోమను. మీరు మనుషులా దున్నపోతులా? ఒక ఆడదాన్న అలా కొడుతూ ఉంటే చూస్తూ నిలబడడానికి మీకు సిగ్గులేదు? నేను కొడతాను, నా పిల్ల నా చెయ్యి. నువ్వెవడానికి అసలు నువ్వు నా పిల్ల నా చెయ్యి, నేను కొడతాను. నువ్వెవడరా? నా చెయ్యి, నా పిల్ల నా చెయ్యి, నేను కొడతాను. అసలు నువ్వు ఇదింటేనే కదరా కొడతాం. జరిగిన సిటీ మెడికల్ కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసిన మన అన్న, మనందరం ముందుగా చీయాలని పిలుచుకునే మన శేషన్న గెలుపు బాటలో పయనిస్తున్నాడు. 5 ఏళ్లు జైల్లో ఉన్నప్పటికీ ఇంకా తమ హృదయాల్లోనే ఉన్నాడని నిరూపించుకోవడానికి విద్యార్థులంతా శేషన్నకే తమ ఓట్లేశారు. ఇక శేషన్న సాధించబోయే విజయం కోసం కాలేజ్ అంతా ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ఇప్పుడే తాజా వార్త, ఓట్ల లెక్కించడం మన శేషన్న ప్రత్యర్థిపై 500 ఓట్ల మెజార్టీలో ఉన్నాడు.
ఎవరో తెలుసా? చిలిపితనాన్ని చీరల చుట్టుకున్న జ్యోతిలక్ష్మి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. Yeah.